నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 VTPL రోషిని ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఛానల్ డైరెక్టర్ చీమకూర రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో CEO శ్రీనివాస్ కలిసి సిబ్బందికి ఘనంగా శాల్వాతో సన్మానించారు. సిరికొండ మండలంలోని శ్రీ లంకా రామలింగేశ్వర స్వామి ఆలయ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ జన్నపల్లి శివాలయం నుండి కంటేశ్వర శివాలయం వరకు జన్నపల్లి నాడపూర్ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో కలిశారు. నగరంలోని గాయత్రి నగర్ బ్రహ్మకుమారి సెంటర్లో శివ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అందాన్ని జన్నపల్లి నాడపూర్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నవిపేట మండలం నాగేపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాలలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన స్కూల్ డే సెలబ్రేషన్స్ను విద్యార్థులు డాన్స్లతో అదరగొట్టారు. బడాబింగలో శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్, జోడలింగాల టెంపుల్ ఒకే పానం పట్టం మీద రెండు లింగాలు ఉంటాయి. ఉమామహేశ్వరులు 100 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు కోరుకునే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామ శివారులో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివపార్వతులకు రుద్రాభిషేకం, కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాల్కొండ మండలం వండల్ శివారులోని శివరామకృష్ణ తపోవనంలో శుక్రవారం శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతి విరజానంద తీర్థస్వామి ఆధ్వర్యంలో విశాఖ తీర్థస్వామి ఉత్సవాలు నిర్వహించారు.